ప్రజా సమస్యలు వినిపించకూడదు, ప్రజల గొంతును నొక్కాలి అని ప్రతిపక్షాన్ని నొక్కుతా ప్రతిపక్ష గొంతును నొక్కుతా ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసే కార్యక్రమం నిస్సిగ్గుగా జరుగుతూ ఉంటే ప్రలోభాలు పెడతా ఉంటే కాపాడవలసిన స్థానంలో ఉన్న స్పీకర్ ఏకంగా తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్యం కూని అయిన పరిస్థితులు చూశాం. కోర్ట్ ఆర్డర్ తీసుకొని వచ్చి కోర్ట్ ఆర్డర్ చూపించినా కూడా కోర్ట్ ఆర్డర్ను బేఖాతరు చేస్తూ మేము కోర్టుల కన్నా పెద్దవాళ్ళము అని చెప్పి మేము కోర్టులను బేఖాతరు చేస్తాము అని చెప్పి ఏకంగా స్పీకరు తన పదవిని దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు స్పీకరు వాళ్ళకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ మేము కోర్టుల కన్నా పెద్దవాళ్ళమని చెబుతూ కోర్టు ఆర్డర్ను బేఖాతరు చేస్తూ రోజమ్మని వాళ్ళ అసెంబ్లీలోకి